శ్రీమదాంధ్ర మహాభారతము సభాపర్వము ప్రథమాశ్వాసము కృతికర్త నన్నయ్య భట్టారకుడు పఠిస్తున్న రంగరాజ పద్మజ అందరికీ నమస్కారములు. సహదేవుండు దక్షిణ దిగ్విజయంబు సేయుట. అట సహదేవుండు దక్షిణ దిక్కున కరిగి సుమిత్ర శూరసేన దంతవక్త్రయవనులకు గోశృంగగిరి నివాసులను జయించి కుంతిభోజు చేతన్ ప్రియపూర్వకంబున సత్కృతుండయి. ఇక అక్కడ సహదేవుడు దక్షిణ దిశకు వెళ్ళి సుమిత్రుడు శూరసేనుడు దంతవక్త్రుడు యవనులు గోశృంగగిరి నివాసులు మొదలైన రాజులందరినీ జయించి కుంతి భోజన చేత మనసారా పూజలందుకొని జలజనాభుపగతు జంభకుండను వాణి భూరి బలుని పుత్రు భూరిలోన నొడచి వాణి చేత ఉత్తమ గజహయ రత్నతతులుగొని పరాక్రమమున శ్రీకృష్ణుని విరోధి భూరిబలుని పుత్రుడైన జంభకుడనే వారిని యుద్ధంలో ఓడించి అతని చేత శ్రేష్టాలైన గజాశ్వరత్న సమూహాల్ని గ్రహించి పరాక్రమంతో నర్మదా సమీపంబున అవంతిపతుల విందాను విందుల మంద దర్పులం చేసి చని మాహిష్మతిపురంబున పైబడసిన నర్మదా నదికి సమీపంలోని అవంతి దేశ రాజులైన విందాను విందుల్ని ఓడించి ముందుకు సాగి మహిష్పతిపురం మీద దండెత్తగా వీరుడు తత్పుర విభుడు క్రారి విమర్ధనుడు నీలుడను వాడు మహాదారుణ బలుడై సమర ప్రారంభాత్యుగ్రుడయ్యే పాండవు తోడన్. వీరుడు మహిష్మతిపుర ప్రభుడు భయంకర శత్రు విమర్ధనుడైన నీలుడు మహాదారుణ బలుడై సహదేవునితో యుద్ధానికి విజృంభించాడు. అంత అప్పుడు దరికొని దహనుండె గెసెను వరుసను సహదేవు సకల వాహిని మాధ్యకరులపై తురగములపై వరరథములపై పదాతి వర్గములపై క్రమంగా సహదేవుని సైన్యంలోని మదపుటేనుగుల మీద గుర్రాల మీద రథాల మీద కాల్బలాల సమూహం మీద అగ్నిదేవుడు రగులుకొని వ్యాపించాడు. అనన విని జనమే జయుడు వైశంపాయనకి ఇట్లనియే అనగా విని జనమే జయుడు వైశంపాయనితో ఇట్లా అన్నాడు. అగ్ని సహదేవ సేనపై ప్రచండ శిఖలు కప్పుటకు కారణం. కడగి అనలుడేమి కారణంబున సహదేవు సేనపై అతి ప్రచండ శిఖలు కప్పే దీని చెప్పు మేర్పడ నాకు అనగ వినగ వేడుకయినయదియూ. పుణ్యాత్మ, ఓ వైశంపాయన మహర్షి, ఏ కారణం చేత అగ్నిదేవుడు సహదేవుని సైన్యం మీద మహాతీవ్రమైన మంటలను కప్పాడో వినాలని కుతూహలంగా ఉంది, దీన్ని నాకు స్పష్టంగా చెప్పండి అనిన వైశంపాయనుడు ఇట్లని చెప్పే తొల్లి నీలు వంశంబున అనిషదుండను రాజు రాజ్యంబున జాతవేదుండు విప్రుండై వేదాధ్యయనంబు చేయుచు మాహిష్మతీపురంబున నుండి ప్రమాదవశంబున వారదారకుండైన నెరింగి రాజ నియోగులు వారిని పట్టుకొని పోయి రాజ సమక్షంబున శాస్త్ర విహిత దండనంబున దండింపంబోయిన అనిన విని వైశంపాయనుడు ఈ విధంగా చెప్పాడు. పూర్వం నీలుని వంశం వాడైన నిషదుడనే రాజు రాజ్యం చేస్తుండగా అగ్నిహోత్రుడు బ్రాహ్మణ రూపం ధరించి మాహిష్మతీపురంలో వేదాధ్యయనం చేస్తూ ఉన్న కాలంలో పొరపాటున పరపురుషుని భార్యతో రమించాడు. రాజభటులు దానిని తెలుసుకొని అతన్ని బంధించి తీసుకొని పోయి రాజసమక్షంలో శాస్త్ర ప్రకారం శిక్షించబోగా విశేషం ఏమిటంటే జాతవేదుడు అంటే పుట్టిన వేదాలు కలవాడు అగ్నిదేవుడు, అంటే ఇతడి వల్ల వేదాలు పుట్టాయట. త్రేతాయుగంలో అరురవుని మనసుకు వేదాలు కర్మబోధకాలై మూడు మార్గాలుగా తోచాయి. తాను ఇదివరకు అరణ్యంలో అగ్నిస్థాలిని వదిలిన చోటు వెళ్ళి జమ్మిగర్భం నుండి పుట్టిన అశ్వత్థ రావి చెట్టుని చూసి ఆ అశ్వత్థాన్ని రెండు ఆరణలుగా చేసి మొదటి ఆరణి తానని రెండవ ఆరణి తాను మోహించిన ఊర్వశని మధ్యనున్న కాష్టం పుత్రుడని మంత్రాలు జపించటం చేత జాతవేదుడనే అగ్ని సంభవించిందట. అవమాన దుఃఖితుండై పావయు చురోషానలంబు పోడిమి వెలుగన్ పవన సఖుడుగ్రకణములు నెనయగతన పొడుగు చూపెనిషధుని మ్రోలన్. వాయుదేవుని మిత్రుడైన అగ్నిదేవుడు అవమానంతో దుఃఖపడి పొగలు ప్రక్కుతూ రోషంతో భయంకరాలైన నిప్పురవ్వలు ఎగిరేటట్లు నిజరూపాన్ని నిషధుని ముందు చూపించాడు. వాడును కడు భీతుండై అగ్నిదేవునకు నమస్కరించి మహాపురుష నా యజ్ఞానంబు సహింపవలైనని ముకుళిత కరకమలుండైన వానికి వైశ్వానరుండు ప్రసన్నుండై నీ కోరిన వరం బిచ్చది వేయడమనిన వాడిట్లనియే. అగ్నిహోత్రుని నిజరూపం చూసి
ఆ నిషధరాజు భయపడ్డాడు. మహాపురుష, నా అజ్ఞానాన్ని సహించు అని చేతులెత్తి నమస్కరించాడు. అప్పుడు అగ్నిహోత్రుడు దయదలిచి, నీవు కోరిన వరం ఇస్తా వేడుకోని అనగా అందుకు నిషధుడు ఇలా అన్నాడు. విశేషం ఏంటంటే, వైశ్వానరుడు అంటే విశ్వానరుని పుత్రుడు అగ్ని, వైశ్వానరుడు శివుణ్ణి గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహం చేత ఆగ్నేయమూలకు అధిపతి అయ్యాడు. కథాంశం. ఇప్పురంభుజయం పగ ఎవ్వరేని ఒత్తు రుద్ధతులై శత్రువరులు వారు దర్పమేది నీ చేత నిర్ధగ్ధులై విహీనుల ఉన్నట్లుగా వరమిమ్ము నాకు. ఈ మహిష్మతి నగరాన్ని జయించటానికి బలమైన శత్రువులు ఎవరైనా విజృంభించి వస్తే వాళ్ళు గర్వాన్ని కోల్పోయి నీ చేత దగ్ధులై పూర్తిగా నశించేటట్లు నాకు వరం ఇవ్వండి అని ప్రార్థించాడు. అని నా రాజుకు అగ్నిదేవుండ భీమతంబైన వరం పిచ్చి, మరి నీవు నాకు ప్రీతి ప్రియంబు చేయు మిప్పురంబుని ఇంతలింతయు మనోజరా గిణులు కావున వీరుల స్వైరిని వృత్తి ఎల్లకాలంబు సయింపవలయు అని అడిగిన నాటంగోలే, మాహిష్మతి పురంబు స్త్రీలకు స్వైరిణీత్వంబు నిర్దోషంబయ్యే అగ్నిదేవుండును నప్పురంబుపై వచ్చిన వారల నెల దగ్ధ సైన్యులను చేయుచు దాన్ని రక్షించుచుండటం చేసి పరరాష్ట్రపతులు అగ్ని భయం బునాపురంబు పరిహరింతురు. అది కారణంబుగా సహదేవు సైన్యం వెళ్ళ అగ్ని పరీతం బయనం చూచి సంచలింపక సహదే ఉండు శుచి అయి వార్చి దర్భశయనం బునశయనించి అగ్ని సూక్తంబుల అగ్ని భట్టారకు ఇట్లని స్తుతించే. అగ్నిదేవుడు నిషధరాజు కోరినట్లు వరమిచ్చి అందుకు బదులుగా తనకిష్టమైంది ఒకటి చేయవలసిందని అడిగాడు. మాహిష్మతీపుర స్త్రీలు శృంగారవతులు, మన్మథ రాగం కామం అధికంగా కలవాళ్ళు, అందువల్ల వాళ్ళ వ్యభిచారాన్ని నీవెప్పుడు సహించాలి అన్నాడు. ఆనాటి నుండి ఆ పురస్త్రీల వ్యభిచారం తప్పు కాకుండా పోయింది. అగ్నిదేవుడు కూడా పురం మీద దండెత్తి వచ్చే వారి సైన్యాల్ని దగ్ధం చేస్తూ ఆ పురాన్ని రక్షిస్తూ ఉండటం చేత పరదేశ భూపతులు అగ్ని భయంతో ఆ దేశం మీదకి దండెత్తడం వదిలివేశారు. అగ్నిదేవుడు ఆ కారణం చేతనే సహదేవుని సైన్యాన్ని చుట్టుముట్టుకున్నాడు. అయినా సహదేవుడు కలత చెందలేదు. స్నానం చేశాడు, శుచి అయ్యాడు, ఆచమనం చేసి దర్భలతో కూర్చున్న పడక మీద పడుకున్నాడు. వేదోక్తాలైన అగ్ని సూక్తాలతో అగ్నిదేవుణ్ణి ఈ విధంగా స్తుతించాడు. నీతదర్థంబులై నిఖిల వేదంబులు వర్తిల్లు లోక పావనములగుచు పావనంబులలోన పావనుండవు నీవే యజ్ఞంబులును నీవే హవ్యవాహ ధర్మ నిత్యుండైన ధర్మజుకా వించు క్రతువు భవత్ ప్రీతికరము కాదే దానికి విఘ్నం బుదలుచుట ధర్మమే వరద వైశ్వానర వాయుమిత్ర అని అగ్నిదేవుడతనికి సంప్రీతుడై తదీయసేనకగ్ని భయము పాచే దాని నెరిగి భక్తుడై నీలుండు కౌరవేంద్రుదనుజు కానవచ్చే. ఓ వరద, అగ్నిహోత్ర, వాయుమిత్ర, వేదాలన్నీ నీ కారణం కనే కదా లోకాన్ని పవిత్రం చేస్తున్నాయి. హవ్యవాహన పవిత్రాలైన వాటిలో పవిత్రుడు నీవే, యజ్ఞాలు కూడా నీవే, ధర్మపరుడైన ధర్మరాజు చేసే రాజసూయం నీకు ప్రీతికరం కదా, దాన్ని విఘ్నం చేయాలనుకోవటం నీకు ధర్మమా అని సహదేవుడు అనగా అగ్నిదేవుడు సంతృప్తుడై అతని సేనకు అగ్నిభయాన్ని తొలగించాడు. దాన్ని తెలుసుకొని నీలు నివంశం వాడైన నిషధుడు భక్తితో సహదేవుని దర్శనం చేసుకున్నాడు. సహదేవుడు దక్షిణ దిగ్మహీపతులచే కప్పములు కొనుట. దేవ ప్రభావుడకు సహదేవునకు హయద్విపేంద్ర దివ్యాంబర నానావిధ రత్నమయూభర్ భరణావలిచ్చి తెచ్చే అధిక ప్రీతి. దేవ సమానుడైన సహదేవునికి ఎంతో ప్రీతితో గుర్రాల్ని, మదపుటేనుగుల్ని, మంచి వస్త్రాల్ని, నానావిధ రత్నాభరణాలని క్రమంగా తెచ్చి ఇచ్చాడు. ఇట్లు మాహిష్మతీపురంబు సాధించి నీలు చేత నరిగొని సహదేవుండు దక్షిణ దిక్కున కరిగి సౌరాష్ట్ర దేశంబున నుండి రుక్మి భీష్మక శూర్పారక దండకపతుల చేత దూతముఖంబున అసంఖ్యాత ధనంబులు గొని సాగర ద్వీపవాసులైన నిషాదులను పురుషాదులను ఏకపాదులను కాలముఖులను గర్భ ప్రావరణుల నర రాక్షస యోనుల రామశైల కోలశైల తామ్ర ద్వీప సంజయంతిపుర నివాసులను వశగతులను చేసి ఈ విధంగా సహదేవుడు మాహిష్మతీపురాన్ని జయించి నిషధుని చేత కప్పం గ్రహించి దక్షిణ దిశగా వెళ్ళి సౌరాష్ట్ర దేశంలో నిలిచి దూత ద్వారా రుక్మి భీష్మక శూర్పారక దండకరాజుల చేత అపారధనాలు గ్రహించి సముద్ర ద్వీపవాసులైన నిషాద పురుషాద ఏకపాద కాలముఖ కర్ణ ప్రావరణులనే నరరాక్షస జాతుల వారిని రామశైల కోలశైల తామ్రద్వీప సంజయతి
పుర నివాసుల్ని వశపరచుకొని తాళవన పాండ్య కేరళ కాళింగ ద్రవిడయవన కరహాటక భూపాలకుల నొడిచి దక్షిణ వేలావన భూములందు విడిసి కడంకన్. తర్వాత సహదేవుడు తాళవన పాండ్య కేరళ కాళింగ ద్రవిడ యవన కరహాటక రాజులను ఓడించి దక్షిణ సముద్ర తీరవన భూముల్లో దండు విడిసి పూనికతో కురువిభురాజసూయ మునకుంధనమిచ్చిరి రాజులెల్ల ఆదరమున ప్రీతి సేయునది తానును తప్పక ఎంచు లంక చెరువుగబుచ్చ దూతల ప్రసిద్ధిగంత విభీషణుండు చెచ్చర సహదేవు శాసనము చేకొని శేషకరంబు నిమ్మితోన్. సహదేవుడు దక్షిణ సముద్ర తీర భూముల్లో విడుది చేసి లంకాధిపతి అయిన విభీషణునికి దూతల ద్వారా ధర్మరాజ రాజసూయానికి రాజులంతా ధనమిచ్చారని నీవు కూడా ప్రీతితో ఇయ్యవలసిందని చెప్పి పంపాడు. విభీషణుడు సహదేవుని ఆజ్ఞను శిరసావహించి వెంటనే ఆ విధంగా చేశాడు. పరగం దక్షిణ దిగ్మహీపతులచే పౌలస్త్యుచే నిట్లు దుర్ధర శక్తిన్ సహదేవు దర్థములు రత్నవ్రాతముల్ చందనాగరు కాష్టాదులు కప్పముల్ కొనియ పెక్కుల్ పేర్మితో ఉర్వరామర లక్ష్మీకరుడైన ధర్మసుతు సామ్రాజ్యంబు పూజ్యంబుగన్. బ్రాహ్మణులకు సగౌరవంగా దక్షిణలిచ్చే ధర్మరాజు సామ్రాజ్యం పూజార్హమయ్యేటట్లు సహదేవుడు సహించశక్యంగానే బలంతో దక్షిణ దిశలో ఉండే రాజుల చేత పులస్త్యుని పుత్రుడైన విభీషణుడి చేత ధనాలు రత్న సమూహాలు మంచిగంతం చెక్కలు అగరు కొయ్యలు మొదలైన కప్పాలు ఎన్నింటినో గ్రహించాడు. విశేషం ఏమిటంటే ధర్మజుని చక్రవర్తి వైభవం ధ్వనించే ఈ పద్యం ప్రసాద గుణరంజితంగా నన్నయ్య తీర్చిదిద్దాడు. అందరికీ నమస్కారం.